ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కార్తీక పురాణం నుండి పద్దెనిమిదవ అధ్యాయం పారాయణం చేసుకుందాము ఇందులో సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం గురించి తెలుసుకోవచ్చు ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడి నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసి నేటి నుండి మీ శిష్యుడినైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితం వలనే కదా మీ బోటి పుణ్య పురుషములు సాంగత్యం తటిస్థించను లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దు బారిన చెట్టుని ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడా ప్రదాయగో ఈ కార్తీక మాసం ఎక్కడా నాకు పాపాత్ముడనగు నేనెక్కడా ఈ విష్ణు ఆలయమునందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కారములను మనుడెట్లు అనుసరించి వలయనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ ధనలోబీ నీ వడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనటువంటివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడు ఆ శరీరమే సుశిస్తరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కారములు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మనరించిన జ్ఞానము కలుగు ను మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెను తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కారములో ఆచరించినను వ్యర్థమగును అటులని కార్తీక మాసముందు భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను విశక మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములు సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా అనగాని మూడు మాసములై అనును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటులా స్నానములాచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల ఎందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావంతనము సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేదని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరళా ధనలోభి ఈ విధంగా ప్రశ్నించెను ఓ ముని శ్రేష్ట చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేతడని ఆచరించవలెను ఇదివరకెవ్వరైనను వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితం ఏమీ విధానం ఎట్టిది సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీరసుడిట్లో చెప్పెను ఓయి వినుము అనగా సతీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఏ వ్రతమునకు చతుర్మాస్య వ్రతమనియు పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్యాలు చేసినచో పుణ్యఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటని కాన ఈ సంగతులు నీకు తెలియచేయుచున్నాను కృత యుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షివ నేత్రుండను చతుర్బాహుండను కోటి సూర్యప్రకాశమాముండను అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముఖళిత హస్తాలతో నిలబడి ఉండెను అంతా శ్రీహరి నారదునిగాంచి ఏవీ ఏమియో తెలియ ವಾನಿವಲೆ ವನಿವಲೆ ನಿಟ್ಲನೆನು ನಾರದಾ ನೀವು ಕ್ಷೇಮಮೇ ಕದಾ ತ್ರಿಲೋಕಂಚಾರಿ ನೀವು ತಿಳಿಯ ವಿಷಯಮೂ ಮಹಾಮುನು ಸತ್ಕರ್ಮಾಷ್ಠಾನ ಎಕ ಸಾವಾ ಪ್ರಪಂಚಮುನೇ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను అంతా నారదుడు శ్రీహరికి అది లక్ష్మీకి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియూ లేవని అనిను నన్ను వచింపు మనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారు ఎట్లు విముక్తి లగుదురో ఎరుగలేకున్నాను కొందరు భుజించ కూడా దానిని పద వార్తములు భుజించున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మరికొందరు అహంకార సహితులుగా పరినింద పారాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను రక్షింపమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవార పది లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోక వచ్చి ముసలి బ్రాహ్మణారూపంతో ఒంటరిగా తిరుగుచుండెను దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరే మరికొందరు కుమార్తెలై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తివత్సలుడ శ్రీహరిగాంచి వీరి నేతలు ధరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుబ వనమాల ద్యాలం కారితుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడును భక్తుల తోడును ముని జనప్రీతికరముగా నైమీ శరణ్యమునకు విడలిను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పొంగువులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడ శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు నా లక్ష్మీనారాయణునిట్లు స్తోత్రము గావించిరి శాంతాకారం భజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీ क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवाभितां लोकैकदीपं कुरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं शरसिजां वन्दे मुकुन्दप्रियम् अष्टदशाध्यायं पारायणं समाप्तम्